సూర్యాపేట పట్టణంలో గత రాత్రి చిరుజల్లతో ప్రారంభమైన వర్షము ఉగ్రధూపం దాల్చిన చెప్పవచ్చు. రాత్రి సుమారు ఒక 9 గంటల పాటు భారీ వర్షం కురవడంతో సూర్యాపేట పట్టణం మొత్తం అతలకుతలమని చెప్పవచ్చు. ఒక సూర్యాపేట పట్టణము ఇటు కుడకూడ నుంచి మొదలు పెడితే అటు ఇంద్రమ్మ కాలనీ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా కొన్ని నీళ్ళలో నీళ్ళు చేయడం జరిగింది. ముఖ్యంగా మనము 6 పీరియడ్లో ఉన్నాము. ఇక్కడ 34, 37, 46, 47 వార్డులలో మాత్రము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు సమస్య ఈ ఒక్కరోజే కాదు, ఎప్పుడు వర్షం వచ్చినా కూడా వీళ్ళు మంచాల మీద అన్నం తినే పరిస్థితి ఏర్పడుతుంది, వంట వండుకోవాలన్న కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము కొన్ని చోట్లలో మాత్రము ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ పిల్లల్ని కూడా మంచాల మీద కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు మనం చెప్తున్నారు. మన దగ్గర కాంగ్రెస్ కౌన్సిలర్ సీనియర్ లీడర్ షఫీవుల్లా గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య రావడం గల కారణం ఏంది, అసలు దీన్ని శాశ్వత పరిష్కారం చేసే అవకాశం ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందా, వారి మాటలు మనం తెలుసుకుందాం. షఫీ గారు చెప్పండి, అసలు ఈ సమస్య గల కారణం ఏమంటారా? ఈరోజు సూర్యాపేటలో చిరు జల్లు పడ్డ, ఒక తేలికపాటి వర్షాలు పడ్డా, ఇక భారీ ఎత్తున వర్షం పడితే ఫస్ట్ మునిగేది సూర్యాపేట నడిబొడ్డున ఉన్నటువంటి పాత కబేలా బజారు 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్డులో ఉన్నటువంటి దాదాపు 4-5 వార్డులు కంప్లీట్గా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఫస్ట్ మునిగేవి ఇవే. ఇక తర్వాత అవుట్స్కర్ట్స్ అంటే ఇక చెప్పలేము. ఇక అవుట్స్కర్ట్స్ ఎన్నిసార్లు మునిగినా చెప్పలేము. అటు మానసానగర్ తీసుకున్నా, ఇటు మన కుడుకుడ సైడ్ బ్యాక్ సైడ్ తీసుకున్నా, మన మా మిత్రుడు వీరేంద్ర చలిగంటి వీరేంద్ర వాళ్ళ ఏరియా ఆ ప్రాంతం అటు తీసుకున్నా కూడా కంప్లీట్గా మునిగిపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు 1వ వార్డు నుండి చూసుకుంటే ఇక్కడ 47వ వార్డు వరకు దాదాపు 14-15 వార్డులు ఈ వాటర్ ఎఫెక్టెడ్ తోటి బాధపడుతున్నారు. మరి మేము అభివృద్ధి చేశాము, మేము సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, మేము టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే మొత్తం ఇక్కడ వెలుగులు వెలుగుతున్నది. సూర్యాపేట అంటే ఏది, 4 చినుకులు పడితే సూర్యాపేటలో 4 దిక్కులు మునిగినాయి. మరి ఇదే నా మీ అభివృద్ధి అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా. మరి అదేవిధంగా మరి ఈ యొక్క సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, దాదాపు 14-15 ఏళ్ళ నుండి ఉంది. 60 ఫీట్ రోడ్డు అని టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టారు. టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఈరోజు 60 ఫీట్ రోడ్డు కనుక మేము ఇట్లా కట్టియకపోతే ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయేదంటారు. పాపం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కేవలం 60 ఫీట్ రోడ్డు హైట్ లేపి ఎక్కడైతే డ్రైన్స్ వదిలేసి డ్రైన్ డౌన్ చేశారో దానివల్లనే ఈ మొత్తం ముంపు జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ఈ కబేళ ప్రాంతంలో దాదాపు 150 ఇండ్లు మొత్తం నీళ్ళలో ఇప్పటి కూడా చూడాలి మనము. ఇగో బకెట్లతోటి నీళ్లు, మనము బకెట్లతోటి నీళ్లు బయట రూమ్లో నిలిచిన నీళ్లు బయట వేస్తున్నారు. ఇండ్లు కూడా సగం సగం మునిగిపోయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసింది, అన్ని పాత ఇండ్లు, సొంత స్థలం ఉంటే 6 లక్షల ఇండ్లు ఇస్తూ ఉన్నారు, 6 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి ఇండ్లు కట్టిస్తూ ఉన్నారు. ఏమైంది టీఆర్ఎస్ పార్టీల వాగ్దానం? మరి అట్లా ఇచ్చినా కూడా వీళ్ళు బలహీనులు, ఒకది స్టెప్ లేపైనా సరే వీళ్ళు కట్టుకొని జీవించుదురు కదా. మరి అది లేదు, అది చేయలేదు. పైనగా మేము అభివృద్ధి చేశాము, మేము అభివృద్ధి చేశాము, మా అభివృద్ధి ప్రదాత, మరి ఇక్కడ ఉన్న నాయకులు, మరి మంత్రివర్యులు మరి ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి. ఇప్పటికైనా చైర్మన్ అయినా సరే, కమిషనర్ కలెక్టర్ గారు అయినా సరే, మన కమిషనర్ గారు ఇమీడియట్లీ విజిట్ చేసి ఈ యొక్క కుటుంబాలకు ప్రతి ఇంటికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇటు మన 60 పీరియడ్లో కానీ ఇటు కుడకుడ ఏరియాలో కానీ కొన్ని ఏరియాలో భారీ వర్షాలు వల్ల వరద రావడం జరిగింది. ఈ విషయంలో కొంతమంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు ప్రతిపక్షాలు మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. ఇదే విషయాన్ని మన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారికి వచ్చాము. అసలు దీని పరిష్కార మార్గం ఏమైనా కనుగొంటున్నారా, లేకపోతే ముందు ముందు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, వారి మాట తెలుసుకుందాం. సార్, ఇది రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొంతమంది ఇబ్బంది పడ్డారు, మరి దాని మీద మీరు ఎలాంటి దృష్టి సాధించారు, పరిష్కార మార్గం ఏమి కనుక్కుంటున్నారు? ఇప్పుడు నమస్తే అండి. యాక్చువల్గా రాత్రి కొంచెం హెవీ రెయిన్స్ రావడం జరిగింది. ఈ హెవీ రెయిన్స్ రావడం వల్ల ఇప్పుడు కూడకూడ రోడ్డు, తర్వాత బీబీగూడెం, తర్వాత 16వ వార్డు ఇక్కడ ఈ ఏరియా నుంచి కొంచెం ఫ్లడ్ వాటర్ బాగా చెర్లు అలుగుపోయడం వల్ల ఫ్లడ్ వాటర్ జర ఎక్కువ వచ్చింది. ఆ వాటర్ కూడా అక్కడక్కడ కొంచెం స్టాగ్నేటెడ్ అయినాయి. జర ఈ జాలీలు పెట్టి మురికాలువలకు అక్కడక్కడ పెట్టిన పెద్ద వాటికి అవి కూడా మేము చెత్త అది అంతా చెట్లన్నీ కొట్టుకొచ్చి ఇది కావడం వల్ల కొంచెము 60 ఫీట్ రోడ్ కానివ్వండి, తర్వాత 37వ వార్డు కానివ్వండి కొంచెం ఎఫెక్ట్ అయినాయి.
అయితే అవన్నీ కూడా 1 1.5 feet వరకు వాటర్ ఉండింది. అవి అన్నీ కూడా మేము క్లియర్ చేసినాము. ఇప్పుడు నౌ ప్రజెంట్ అయితే అంతా క్లియర్ అండి. యాక్చువల్గా ఏంటంటే కొంచెము ఈ నాళాలు కూడా అక్కడక్కడ కొంచెం ఈ పైప్ లైన్స్ వాటితో కొంచెం ఇదైనాయి, కొంచెం నేరో ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెము వాల్స్ కూడా పెంచాల్సి ఉంది. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి వచ్చే పైనుంచి వచ్చే వాటర్ కూడా ఈ మున్సిపల్ వాటర్ కాదు, యాక్చువల్గా బయట నుంచి చెర్ల నుంచి చెర్ల అలుగులు రావడం వల్ల ఇదవుతుంది. మరి ఈ విషయం గౌరవ మంత్రివర్యులు దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ కూడా అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి వితిన్ షార్ట్ టైంలో తొందరగానే దాన్ని క్లియర్ చేయడానికి కూడా చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా గౌరవ మంత్రి గారి సూచనలు సలహాల మేరకు ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి దీంట్లో ఈ పరిష్కార మార్గాలు కనుక్కొని దానికి అనుగుణంగా చేస్తాం. మాట్లాడుతూ ఖచ్చితంగా మంత్రి గారు ఆదేశాలు పాటిస్తాము. మంత్రి గారుకు ఈ విషయం చెప్పడం జరిగింది. అందరిని కోఆర్డినేషన్ చేసుకొని దీనికి శాశ్వత పరిష్కార మార్గం చేసే విధంగానే మేము ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే సూర్యాపేటలో కూర్చున్న భారీ వర్షాల విషయానికి వస్తే మేము ఇప్పటికే విజిట్ చేసామని చెప్తున్నారు. మొత్తం మీద కూడా మున్సిపల్ కార్మికులను ఎప్పటికప్పటికి అలర్ట్ చేసి ఎక్కడ కూడా నీళ్లు నిల్వలేకుండా ప్రయత్నం చేస్తున్నారని కమిషనర్ గారు చెప్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి క్యూన్యూస్ సూర్యాపేట.